9,000 కోట్ల నెట్వర్క్తో దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు వీకార్డ్ ఇండస్ట్రీస్ అధినేత. ఈయన పేరు కోచ్ జోసెఫ్ చిట్టెలపిల్లి. పేరు కొంచెం వింతగా ఉన్న మనిషి మాత్రం అపర దారకానుడు. 1 లక్షతో చిన్న కంపెనీని ప్రారంభించిన ఆయన 11,000 కోట్లకు పైగా మార్కెట్ క్యాప్తో వీకార్డ్ ఇండస్ట్రీస్, దాదాపు 2,500 కోట్లతో వండర్లా హాలిడేస్ వంటి కంపెనీలను స్థాపించి అభివృద్ధి చేశారు. వ్యాపారపరంగా ఇంత ఎత్తుకి దిగిన ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది దశాబ్దం క్రితం తను చేసిన నిస్వార్థ చర్య. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన 61 ఏళ్ల వయసులో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది తన కిడ్నీని దానం చేయడం. అది కూడా అపరిచితుడైన ఒక పేద ట్రక్ డ్రైవర్కు. ఇందుకు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. వైద్యులు వారించినా లెక్క చేయలేదు. తాను ఇలా చేసింది శరీరం ఫిట్గా ఉంటే కిడ్నీలో ఒకదాన్ని దానం చేసినా పర్వాలేదని చాటి చెప్పడానికేనని తెలిపారు. ఈయన కేరళలోని త్రిశూర్ శివార్లో 1950లో జన్మించారు. స్థానిక చర్చ్ పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత త్రిశూర్లోని సెయింట్ థామస్ కళాశాల నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1973లో తిరువనంతపురంలోని ఎలక్ట్రానిక్స్ కంపెనీలో వోల్టేజ్ స్టెబిలైజర్లు, ఎమర్జెన్సీ ల్యాంపులను తయారు చేయడం ప్రారంభించారు. 3 ఏళ్ల పాటు అక్కడ సూపర్వైజర్గా పనిచేసిన కోచ్ జోసెఫ్ ఉద్యోగం వదిలేసి 100,000 మూలధనంతో 1977లో వీకార్డ్ ఇండస్ట్రీని స్థాపించారు. కేవలం 2 ఉద్యోగులతో ప్రారంభమైన వీకార్డ్ నేడు దేశంలోనే అతిపెద్ద స్టెబిలైజర్ బ్రాండ్. తన వ్యాపారాన్ని విస్తృతం చేస్తూ 2000 సంవత్సరంలో కేరళలో మొట్టమొదటి వాటర్ థీమ్ పార్క్ను ప్రారంభించారు. అలాగే బెంగళూరులో వండర్లా పార్క్ను ఏర్పాటు చేసింది కూడా ఈయనే. ఇక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే కే చిట్టిలపల్లి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 1,000 నిరుపేద కుటుంబాలకు ఇళ్లు కట్టించిచ్చారు. స్ట్రేట్ డాగ్ ఫ్రీ ఉద్యమానికి అధ్యక్షత వహించారు. అత్యధిక పన్ను చెల్లింపుదారుల్లో ఒకరిగా భారత ప్రభుత్వం నుంచి రాష్ట్రీయ సమ్మాన్ అవార్డుతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు. ప్రాక్టికల్ విజ్డమ్ సిరీస్, తన ఆత్మకథ వర్మక్కలి వాత్తిల్తో సహా పలు పుస్తకాలు రచించారు. ఆయన సతీమణి పేరు షీలా. వీరికి అరుణ్, మిథున్ అని 2 కుమారులు ఉన్నారు. వీరు వీకార్డ్ వండర్లా వ్యాపారాలను చూసుకుంటున్నారు.